Hi friends, welcome back to my channel Chintu Sweetie Vlogs. Meemaithe Shravanam kada andi. So temple ki velthunnamo, Balkampet ellama temple ki velthunnamo. So akkada vlog chestha temple ammavaru darshanam nenu chesukuntu meeku kuda chupisthani ee video chustu undandi. Chudandi maa Arvi kuda entha baa ready ayindi. Arvi ette entunnava Arvi entha ready ayi? Temple ki velthunnava. Wow, kotta hair ga chestunnava Arvi nuvu. ఏది హ్యాండ్ చూపి వాళ్ళకి ఇట్లా చూపియాలి అర్వి. సో ఫైనల్లీ గుడికి అయితే రీచ్ అయిపోయామండి. ఈ గుడి బల్కంపేట ఎల్లమ్మ అని చెప్పినా కదా, ఉండు కూడా బల్కంపేటలోనే ఉంది. అమీర్పేట్ పక్కకే బల్కంపేట. మెట్రో కూడా అవైలబుల్ అండి. ఇక్కడ నుండి అయినా మెట్రో స్టేషన్ కూడా అవైలబుల్. మెట్రో స్టేషన్లో దిగినామంటే 10 మినిట్స్లో ఆటో పట్టుకొని ఇక్కడికి రావచ్చు అన్నమాట. చూడండి, ఒక జాతర వాతావరణం అయితే కనిపిస్తుంది కదా మనకి. ఈ టెంపుల్ దగ్గరనైతే చాలా రష్ ఉన్నారండి. అసలు ఇంత రష్ ఉన్నారంటే సండే కదా, అమ్మవారికి బోనాలు సమర్పించుకునే వాళ్ళు, బోనాలు ఓడి బియ్యం సమర్పించుకునే వాళ్ళు, ఓడి బియ్యము, ఇలా చాలా రష్ వచ్చారండి. చాలా జనం ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి అమ్మవారికి సమర్పించుకోవడానికి. చీరలు, కొబ్బరికాయలు, పూలదండలు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అంతేకాకుండా బోనం వండే వాళ్ళు కొంతమంది ఇంటి దగ్గర నుండి వండుకొని తీసుకొస్తే, కొంతమంది సెంటిమెంట్గా ఇక్కడే వండి ప్లస్ అమ్మవారికి సమర్పిస్తున్నారన్నమాట. అలానే ఇక్కడ పుట్టెంటుకలు తీసుకునే ఫార్మాలిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయండి. చిన్నపిల్లలకైతే చాలామంది పుట్టెంటుకలు తీస్తున్నారు. చూడండి అమ్మవారు ఎంత అందంగా, ఎంత పెద్ద విగ్రహం ఎంట్రీలో కనిపిస్తుందో. చాలా పెద్ద టెంపుల్ అండి, చాలా ఫేమస్ టెంపుల్. దీనికి ఒక చరిత్ర ఉందండి. ఏంటి అంటే, బల్కంపేట అనేది ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరులో రైతు ఒక పొలం పనికి వెళ్ళినప్పుడు పొలం పనులు చేస్తూ ఉండగా ఏదో తవ్వుతూ ఉంటే ఈ అమ్మవారు బావిలో కనిపించారంట. ఇక్కడ నుండో వాటర్లో కొట్టుకస్తూ ఇక్కడ ఆగిందంట అండి. ఇప్పటికీ కూడా ఈ అమ్మవారు బావిలోనే మనకు దర్శనం ఇస్తారన్నమాట. అందుకనే దీన్ని బల్కంపేట ఎల్లమ్మ అని చెప్పేసి అంటారు. బావిలో ఉంది కాబట్టి ఈ అమ్మవారిని దర్శించుకుంటే అష్టాదశ శక్తిపీఠాలను దర్శించుకున్నంత సమానం అంట అండి. చాలా ఫేమస్ టెంపుల్ హైదరాబాద్లో. ఆషాఢం అయితే చాలా బాగా జరుగుతుందండి బోనాల పండుగ. ఇక్కడ నిత్య కళ్యాణం కానీ, ఓడి బియ్యం సమర్పించుకోవడం కానీ, బోనాలని పెట్టడం కానీ, ఎక్కడెక్కడి నుండో వచ్చి చాలా జనాలు ఇక్కడ సమర్పించుకుంటారు. ఇక్కడ ఏంటి అంటే, అమ్మవారి యొక్క అమ్మవారి ముందు మనం దర్శించుకున్నాం అనుకోండి, మనకి ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది అనేది ఒక నమ్మకం అండి ఇక్కడ. చూడండి, మేమైతే మెల్లిగా గుడి లోపలికైతే ఎంట్రీ అయిపోయినాము. గుడి లోపల కూడా ఓడి బియ్యం పోసుకునే వాళ్ళకి చీరలు కానీ, లేదు అంటే ఓడి బియ్యంలో కావాల్సిన ప్రతి ఒక్క ఐటము గుడి లోపల కూడా అవైలబుల్ ఉందండి మనకు. అంతేకాకుండా పులిహోర, లడ్డు ఇవి కూడా మనకు దొరికిపోతున్నాయి. చూడండి రష్, ఎంత రష్ ఉంది అసలు ఇక్కడ. చాలా రష్ ఉంది కదా. మేము ఇంకా స్పెషల్ దర్శనానికి వెళ్ళామండి. మాకు దర్శనం కావడానికి 1 to 2 hours పట్టింది అన్నమాట. ఇక్కడ మీకు ఎదురుంగ ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, అది పైన ఉంటుంది అన్నమాట. లోపల పైన ఉండేది ఒక దీపం మాత్రమే, అమ్మవారి దర్శనం కాదు. మనం ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే అమ్మవారి దర్శనం మనకు దొరుకుతుంది. టెంపుల్ లో వీడియో తీయడం అయితే అవైలబుల్ లేదండి. మేమైతే మినిమం మ్యాక్స్ కవర్ చేసాము మీకు టెంపుల్ చూపించడానికి, ఎందుకంటే తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది కదా. ఇక్కడ చూడండి, కిందికి లోపలికి దిగుతూ ఉన్నాం. బావిలో ఉంటుంది కదా అమ్మవారు, సో కింది లోపలనే ఉంది అమ్మవారు. అక్కడే మనకు దర్శనం దొరుకుతుందన్నమాట. గర్భగుడి కదా, మరీ లోపల అయితే వీడియో అవైలబుల్ లేదు, అందుకే మీకు చూపించలేదు. కాకపోతే అమ్మవారిని ఎంత బాగా అలంకరణ చేశారంటే, చాలా బాగా అలంకరణ చేశారండి. మొత్తం ఫ్లవర్స్తోనే అమ్మవారి దర్శనం అయిన తర్వాత చాలా హ్యాపీ అనిపించిందండి. సూపర్ ఉంది అమ్మవారు అలంకరణ. సో అమ్మవారి దర్శనం అయిపోయాక పైకైతే వచ్చేస్తామన్నమాట ఫైనల్లీ. ఇక్కడ మీకు వెళ్ళే దారిలో చూపిస్తున్న విగ్రహాలు కానీ, రష్ కానీ ఎంత ఉందో మీరే చూస్తూ ఉండండి. అంతేకాకుండా ఈ అమ్మవారి ముందు
ఆ నిత్య కళ్యాణం జరుగుతుంది. బోనాలు సమర్పించుకుంటున్నారు, ఓడిబియ్యం సమర్పించుకుంటున్నారు. లోపలికి వెళ్ళి అమ్మవారికి బోనం చూపించి ఓడిబియ్యం చూపించి పైకి బయటకు వచ్చాక ఇక్కడ ఇంకొక అమ్మవారి టెంపుల్ ఉంటుందండి, అక్కడ బోనాలు అనైతే సమర్పించుకుంటారు. దర్శనం అయిపోయి ముందుకు వస్తుంటే ఇక్కడ పోచమ్మ టెంపుల్, నాగదేవత టెంపుల్స్ రెండు ఉన్నాయండి. అక్కడ ప్రతి ఒక్కరం దర్శనం అయిపోయిన తర్వాత వీటికి కూడా దర్శనం చేసుకున్నాం, ఈ దేవతకి ఆ దేవతకి. అంతేకాకుండా బోనాలు కూడా సమర్పించే వాళ్ళు ముందుకు వెళ్తే ఒక విగ్రహం ముందు బోనాలు సమర్పించుకుంటున్నారు. గుడి చూడండి, దాని యొక్క ఆర్కిటెక్చర్ ఎంత అందంగా కనిపించిందో, చాలా బాగా అనిపించిందండి. అక్కడ కూర్చుంటే ఒక ప్రశాంతమైన ఫీలింగ్ అయితే అనిపించిందండి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఉంటే అక్కడ నేను చెప్పాను కదా బోనాలు సమర్పించుకుంటున్న అమ్మవారు ఉన్నదని చెప్పేసి, ఇది ఇక్కడే అండి. లోపల దేవునికి విగ్రహం దగ్గర లోపల బావిలో అమ్మవారు ముందు దర్శనం చేసుకొని బోనాలను చూపించి ఇక్కడ బోనాలు సమర్పిస్తున్నారన్నమాట. అంతేకాకుండా ఇక్కడ నిత్య కళ్యాణం జరుగుతుంది, ఈ అమ్మవార్ల ముందు నిత్య కళ్యాణం జరుగుతుంది. చాలా బాగా జరుగుతుందండి కళ్యాణం. మేము వెళ్ళేసరికి కళ్యాణం అయిపోయింది, అందుకే నార్మల్ దర్శనం అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఈ ముందున్న అమ్మవారి ముందు ఓడిబియ్యం పోస్తున్నారన్నమాట. ఎవరైతే ఓడిబియ్యం టెంకాయ తీసుకొస్తారో ఇక్కడ ఓడిబియ్యం పోసే అమ్మవారు అన్నమాట. ఇక్కడ ఎక్కడిది అక్కడే చాలా నీట్గా పెట్టారండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఫైనల్గా దర్శనం అయితే అయిపోయిందండి. దర్శనం అయిపోయి బయటకు వస్తున్నాము. ఇక్కడ ప్రసాదాల కౌంటర్ అయితే ఉందండి. లడ్డు పులిహోర రెండు అవైలబుల్ ఉన్నాయి మనకి. లడ్డు పులిహోర లడ్డు తీసుకున్నామండి, చాలా టేస్టీగా ఉంది లడ్డు అయితే, చాలా బాగుంది. మేము రిటర్న్ అయ్యే టైంకి అయితే ఇంకా జనాభా ఎక్కువ పెరిగిపోయిందండి, చాలా రష్ ఎక్కువైంది. మేము వెళ్ళినప్పుడు మీడియంగా ఉండే, మేము రిటర్న్ అయ్యేసరికి చాలా రష్, ఫుల్ రష్ అయిపోయింది. మధ్యాహ్నం టైం వరకు బోనాలు తీసుకొచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువ పెరిగిందన్నమాట. మేము సో ఫైనల్లీ బయటకైతే వచ్చేసాము. బయటకు వచ్చే ఈ దర్శనం కంప్లీట్ అయింది. ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ గంట నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? బాయ్ బాయ్.